దొరసాని సినిమా ఇప్పుడే చూసినాం. ఇక అది చెప్పాలంటే డిక్షనరీలో కొన్ని పదాలు వెతుక్కోవాలి. మనం ఇంతకుముందు సినిమాలు చూసినాం, అరే ఏమ్రా గేడున్నవరా గీడున్నవరా ఇట్లాంటి తెలంగాణ యాస చూసినాం. కానీ సినిమాల మనకు గ్రాంధికం ఉంటుంది కదా సంస్కృతం, అట్లాంటి పదాలు నోరు తిరిగిందా ఆనంద్? రెండు మంచి అందరితో నిజంగా చెప్పాలి ఆనంద్ గురించి అనుకున్నాం. ఎట్లా చూడాలి అని అనుకున్నాం కానీ 5 నిమిషాల్లో పరిచయం అయిపోయింది అంతే. ఇక ఎన్నో సినిమాలు చేసినట్టు అనిపించింది. నిజంగా రాజు ఆనంద్ రాజు అలియాస్ రమాకాంత్ ఇన్ని పేర్లు నీకు. జీన్స్ అనుకున్నాం కానీ టీషర్ట్ కూడా వచ్చింది. ఫ్యామిలీ నుంచి జీన్స్ వస్తాయి కదా నీకు, టీషర్ట్ ఇంకేమేమి ఉన్నాయి అన్నీ వచ్చేసినాయి. గ్రేట్ ఆనంద్ దేవరకొండ, నువ్వు మరో బంగారు కొండ నువ్వు. ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలంటే బుజ్జమ్మ, నువ్వు బతుకమ్మ పట్టుకొని వస్తుంటే నిజంగా నాకు ఆ పాట ఎట్లా అనిపించింది తెలుసా? సిత్తు సిత్తుల బొమ్మ కాదు, చిత్ర అచిత్రాల బొమ్మ, చిత్ర అచిత్రాల బొమ్మ, జీవిత రాజశేఖర ముద్దు గుమ్మ, అందాల బొమ్మ దొరికేనమ్మా ఈ దొరసాని. అట్లుంది నిజంగా చూస్తుంటే. అందాల దొరసానే ఆమె చూస్తుంటే, ఆమె కళ్ళే మాట్లాడుతున్నాయి అందులో చాలా సీన్లలో. ఆమె ఒక్కతే అసలు సౌండే లేదు, కళ్ళు మాట్లాడుతున్నాయి. ఎంత గొప్ప ప్రేమ కథ అంటే మహేంద్రన్న, నేను అన్ననే అంట సారన్న, ఎంత గొప్ప ప్రయోగం అంటే ఆ గ్రాంధికం భాష. అదే ఎక్కడన్నా నిజంగా కూడా వరంగల్, పక్కా వరంగల్. జిల్లా జిల్లాకు స్లాంగ్ ఉంటుంది కాబట్టి నువ్వు స్టడీ నీ వరంగలేనా, అందుకే అది ఈజీ అయింది. మళ్ళీ సార్ ఈసారి గోరింట ఆకు లాంటిది తినా సార్, ఇంకేమన్నా వేరే ఆకు? మీరు సూపర్గా చెప్పారు, సూపర్గా పాడారు. అవును, థ్యాంక్ యూ. నిజంగా చూస్తుంటే అట్లా అనిపిస్తుంది, బంగారు బొమ్మనే. మళ్ళా చిత్రసీమకు బంగారు బొమ్మ దొరికింది అనుకోవచ్చు మీ నుంచి. ఇక మీరు ఆమె పేరు కూడా చిన్నప్పుడే శివాత్మిక అని పెట్టి గుణాత్మకమైన మార్పు తెస్తున్నారు. అబ్బో గొప్ప గొప్ప వాళ్ళు, నాకు కొంచెం ఎవరు లేరుగా బ్యాక్ ఇదో పెట్టుకున్నా బతిలాడుకొని. మరి జర నేను మాట్లాడేటప్పుడు ఎనకకుండా ఉంటారా, నాకు వెనకెవరు లేరు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు అమ్మ పేరు ఇల్లు పెడతావా నాయన పేరు ఇల్లు? ఇద్దరు పేరు మాత్రం అనకు, అమ్మ పేరు ఇల్లు పెడతావా నాయన పేరు ఇల్లు పెడతావా? మీ అందరికి చెప్పాలి ఏంటంటే, ఇవాళ చాలా ఆనందంగా మా పాప షో జరగబోతుంది అని అందరు రెడీ అయ్యి బయలుదేరి వచ్చేటప్పుడు శివానికి సడన్గా హెల్త్ ప్రాబ్లం. వెంటనే అక్కడ నుంచి జీవిత నువ్వు వెళ్ళు మేము చూసుకుంటాము అని అన్నాను. జీవిత వెళ్ళబో మనసు లేదు. తర్వాత చూస్తే శివాత్మికగా అలాగే సినిమా షూటింగ్ చేసినప్పుడు ఎవరు తోడులేక పోయాము. ఇప్పుడు కూడా సినిమా స్టార్ట్ అయిన తర్వాత మేమందరూ వచ్చాము. అంటే శివాత్మిక ఓన్గా మేనేజ్ చేసుకున్న, అందరినీ శివాత్మికనే రిసీవ్ చేసుకుంది, అందరినీ చూసుకుంది. అండ్ శివాని రా 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 ఇట్లా అయితే రా 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 ఎలా ఉన్నా పర్వాలేదు. శివాని వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి కోసం రెడీ అవుతున్నప్పుడే షీ ఈజ్ గాట్ రేర్ వన్ స్మాల్ ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లం అప్పుడప్పుడు వస్తుంది, బట్ సరే అయిపోతే మళ్ళీ హాస్పిటల్ నుంచి మేమందరూ జాలిగా ఎస్కేప్ అయ్యి వచ్చాము. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్ టుడే. అండ్ ఓకే యూ టాక్ సంథింగ్ అలాంగ్ విత్. థ్యాంక్ యూ సార్. నేను ఎక్కువ టైం మాట్లాడినేమో, మహేంద్ర సార్ గురించి చెప్పాలంటే నాకు తెలిసి ఆయన 2 షార్ట్ మూవీస్ ఏదో చేశారంట. సడన్గా ఇంత పెద్ద సినిమా ప్రొడ్యూసర్ గారు అన్న మధుర శ్రీధర్ అన్న, మళ్ళా అదేంటే యశ్మికే మన చుట్టం అన్న హీరో యశ్ రంగినే నేను, వీళ్ళిద్దరు పైసల నిర్మాతలు. చాలా మంచి ప్రయోగం అన్న, చాలా హ్యాపీ హీరో గారు మీరు ఫ్రేమ్ అవుట్లో ఉన్నారు, ఇది ఎడిట్ చేస్తారు మళ్ళీ. చాలా హ్యాపీ. నాకు జీవితక్క ఫోన్ చేసి తమ్మి నువ్వు రావాలి చూడాలంటే ఏడా ఊర్లు ఉన్నా నేను,
ఉరుక్కుంటూ వచ్చినాయి అమ్మ. ఇంత పెద్ద మనిషి నాకు కాల్ చేసిందంటే ఇంకంతకన్నా ఎక్కువేముంది. అందుకే ఆనందంగా హ్యాపీగా రెండు ముక్కలు మాట్లాడగలిగిన నాకు బ్యాక్ సపోర్ట్ ఇస్తాడు. థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్ సపోర్ట్ ఇస్తాడు మీకు.